సమర్పిస్తున్నారు. ప్రేక్షకులకి జైనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఏమండి ఇవాల్టి మన ఉగాది పండుగ స్పెషల్ రుచిజూడు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరలో జరుపుకోబోతున్నాం. మరి ఇవాల్టి మన ఉగాది స్పెషల్ రుచిజూడుని ఎంత కలర్ఫుల్ గా ఎంత అందంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నామో చూడాలందా? అయితే పదండి. ప్రామిస్ కూడా చేశాను మదిరలోకి వచ్చాము మీకు ఎంత అందమైన ఉగాదిని మీకు చూపిస్తానని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేశాను. మరి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఉగాది పండుగ సందర్భంగా మదిరకి వచ్చిన మీకు కోలాటం ఆటపాటలు మా ఊరి అన్ని స్పెషల్స్ చూపిస్తామండి. అయ్యో ఈ రోజు మన ఉగాది రుచి చూడు నిజంగా స్పెషల్ అండి. ఏమంటారు మీరు? శ్రీవాణి గారు, వనిత టీవీ తరఫున మా మదిరలో మహిళల యొక్క కోలాటం ఆటలు పాటలు అన్ని కూడా ఉగాది సందర్భాన మీరందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చూపిస్తున్నందుకు, మాకు మదిరకి మీ అందరూ వచ్చి వనిత టీం వచ్చినందుకు మీ అందరికీ మా మదిర మహిళల తరఫున మదిర ప్రజానీకం తరఫున అభినందనలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక డాన్స్ చూపిస్తాం, దాని తర్వాత మీకు సర్ప్రైజ్. ఓ ఫస్ట్ డే సర్ప్రైజ్, దాని తర్వాత ఇంకా సర్ప్రైజ్ లా? ఏ నాకు ఇది కూడా సర్ప్రైజ్ తెలుసా? ఇప్పుడు ఎవరెవరు డాన్సింగ్ చేస్తున్నారు? ఓ అందుకనా మీ ఇద్దరు ఒకే రకం డ్రెస్లు వేసుకొచ్చారు. ఇంతకీ మీ పేర్లు ఏంటి? అఖిల అంబిక. అఖిల అంబిక, మీ ఇద్దరు సిస్టర్సా? ఫ్రెండ్స్ కదా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అఖిల అంబిక మనకి ఒక సర్ప్రైజ్ డాన్స్ చేసి చూపిస్తారు. ఏంటి ఏందని నేను అడగనండి, వాళ్ళు చేస్తారు చూద్దాం. చూసిన తర్వాత ఏంటని అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? డన్. Thank you.
మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల కుమకుమల జావళి ఇదే సర్ప్రైజ్ చిన్నదంటే ఇంకా పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఉన్నాయంట. అవి ఎలా ఉంటాయో మీరు గెస్ట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఫస్ట్ సాంగ్ ఇంత సర్ప్రైజ్ గా ఇంత వామ్ వెల్కమ్ ఇచ్చారంటే నెక్స్ట్ సర్ప్రైజ్ ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకి పండగ అంటే మామూలుగా ఆట పాటలు అన్ని తెలుసు, కానీ మా మదర్ స్పెషల్ ఏంటంటే కోలాటం. అది మీకు చూపిస్తాను. నీకు ఇందాక ఇప్పుడు మామిడి తోట మొత్తం చూపించాను కదా, ఇందాక నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అదేంటంటే మేము కోలాటం వేస్తాం. అందరూ మామూలుగా కోలాటం వేస్తూ ఉంటారు, కానీ మా స్పెషల్ ఏంటంటే కోలాటం వేసుకునే ఉగాది పచ్చడి చేస్తాం. కోలాటం ఆడుతూ ఉగాది పచ్చడి తయారు? హౌ ఇట్స్ పాసిబుల్? అది ఎలాగో మా వాళ్ళు చెప్తారు, అదిగో మా వాళ్ళు వెళ్ళాం. కానీ ఇప్పుడు వరకు మన రుచి చూడలో ఇన్నేళ్లుగా రుచి చూడు స్పెషల్ గా సెలబ్రిటీస్ పచ్చళ్ళు చేశారు, ముచ్చట్లు పెట్టారు, రకరకాలుగా సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే కోలాటం ఆడడం ఒక ఎత్తు అయితే, కోలాటం ఆడుతూ ఉగాది పచ్చడి చేయడం ఒక ఎత్తు అండి. రెండు సర్ప్రైజ్లు మన కోసం ఎదురు చూస్తే ఫస్ట్ మనం కోలాటం ఆడేవాళ్ళని పరిచయం చేసుకుందాం. పదండి వెళ్ళా. కోలాటం ఆడుతున్నారు చక్కగా, అందరూ ఒకే రకమైన డ్రెస్సులు వేసుకున్నారు, క్యూట్ గా ఉన్నారు. కోలాటం ఆడటం ఓకే, కోలాటం ఆడుతూ ఉగాది పచ్చడి చేస్తారట అంబికా చెప్పింది, ఎలా? అవునండి, మేము చేసి చూపిస్తాం. హౌ చేస్తాం చూడండి, ఆడుతూ ఆడుతూ అలా ఇద్దరు ఇద్దరు వెళ్ళి వేసేయటం మాకు అలవాటే. అంటే ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటారా? అలవాటేనండి, ప్రతి సంవత్సరం ఇలా ఒక రెండేళ్ల నుంచి చేస్తూనే ఉన్నామండి. ఓ, అంటే మీరు కంపోజ్ చేసుకున్నారా ఈ కోలాటంలో? అవునండి, కొత్త డాన్స్ ఇలా ఒక కొత్త ట్రెడిషనల్ గా తయారు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది కదా, ఆ రోజు ఉగాదితో మనం ప్రసాదం చేసుకుని చేస్తే బాగుంటుందని మా
దాంతో పాటు ఈ మన ప్రసాద అనుకుంటాం కాబట్టి దీన్ని యాడ్ చేశారు కంపోజ్ చేసి ఎవరండి కంపోజ్ చేసింది అందరం కలిసి చేసుకున్నామండి అందరం కలిపి చేసుకున్నారా అంతే సో మరి ఎలా తయారు చేస్తారు మాకు కూడా చూపిస్తారా తప్పకుండా చాలా 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 బాగా చేశారు అయితే ఇంకా ఉగాది పచ్చడి రావలేదండి సో మెయిన్ గట్ట ఇప్పుడు ఉంది ఇప్పుడు అసలైన ఉగాది పచ్చడి తయారీ ఉంది నేను కూడా ఇప్పుడు స్టెప్ అయిపోతున్నాను అన్నమాట సో వీళ్ళంతా పర్ఫెక్ట్ గా కాదు ఆఫ్ కోర్స్ నేను సపోర్ట్ ఇవ్వబోతున్నాను వీళ్ళు నా సపోర్ట్ ని తీసుకుని ఇప్పుడు కోలాటంతో ఉగాది పచ్చడి చేయబోతున్నారు చేస్తూ మీతో చేస్తాం ఏయ్ ఇది ఇంకా సూపర్ అండి సో ఇప్పుడు అసలైన టేస్ట్ ఉగాది పచ్చడికి రాబోతోంది అంతేనా ఓకే రెడీ సో ఎలా చేయబోతున్నారు నాకు కూడా ఏం ఐడియా లేదు స్టెప్ కలపోతున్నాను నా చెప్ప చేయించబోతున్నాను చేస్తాం తప్పకుండా నేను చేస్తూ నేను చేయించు చేస్తాం ఉగాది పచ్చడి చేయ ఓకే డన్
శ్రీవాణి గారు సూపర్ గా కోలాటం వేస్తూ చాలా చక్కగా ఉగాది పచ్చడి చేశారు. మరి టేస్ట్ ఎలా ఉందో నేను చేసి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. మరి టేస్ట్ చూపిస్తారా శ్రీవాణి గారు? మీ అందరం కలిసి తయారు చేసిన ఉగాది పచ్చడి తప్పకుండా అండి. సో ఫస్ట్ నేను టేస్ట్ చేసి మీ అందరికి ఇస్తాను, ఉండండి. నాకోసమే కదా తయారు చేశారు. ఫస్ట్ మీరు, నెక్స్ట్ ఫస్ట్ గెస్ట్లు, తర్వాత అందరికి. తప్పకుండా. సూపర్ అండి, చాలా సంతోషం. అంత చక్కగా డ్యాన్స్ తో చేసిన ఎంత బాగా చేశారండి. దీనికి డ్యాన్స్ ఆడింది కాబట్టి ఇంకా టేస్టీగా వచ్చింది. అందరూ ఊరికి ప్రసాదం చేస్తారు కానీ కోలాటం వేస్తూ చేయరు కదా. కోలాటం వేస్తూ చేసాం కాబట్టి ఇంకొంచెం దానికి టేస్ట్ ఎక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది. సో ఇంత చక్కగా కుదిరింది అంటే ఈ సంవత్సరం అంతా మనకి చాలా బాగా శుభాలు జరుగుతాయన్నమాట. సో అందరూ టేస్ట్ చేయండి. అటు పాస్ చేయండి మీరు తీసుకుని. సో మీరు కూడా తీసుకుంటారా? ఉండండి, మీకు కూడా కప్పులు వేసిస్తాను. సో ఇటు వాళ్ళందరూ మీరు టేస్ట్ చేయండి. చాలా బాగుంది కదా, చాలా సూపర్ గా ఉందండి. చూసారు కదా, ఆడుతూ పాడుతూ ఈ జయనామ సంవత్సర ఉగాది పండుగని మన రుచి చూడులో ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. చక్కగా ఉగాది పచ్చడిని వీళ్ళు చక్కగా కోలాటంతో ఆడుతూ పాడుతూ తయారు చేశారు. మీరు మీ ఇంట్లో అలా తయారు చేసుకోలేరు కానీ చక్కగా మీరు మీ పద్ధతిలో తయారు చేసుకోండి. ఉగాది పండుగని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. ఏమండి, ఇంతకుముందు ఎల్లో శారీలు కట్టుకుని చాలా చక్కగా కోలాటం వేశారు కొంతమంది ఆడపడుచులు, ఇప్పుడు ఎర్ర చీరలు కట్టుకుని మేమేం తక్కువ, మేము కూడా బాగా చేసి మిమ్మల్ని ఆనందపరుస్తాం అంటున్నారు ఈ ఆడపడుచులు. మరి వీళ్ళ డాన్స్ కూడా చూద్దామా? రావయ్య వెంకటేశుడా, గోవింద హరి రావయ్య శ్రీనివాసుడా, రావయ్య వెంకటేశ రావయ్య శ్రీనివాస రావయ్య గోవింద రావయ్య గోపాల రావయ్య 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 వెంకటేశుడా, గోవింద హరి రావయ్య గో నల్ల నల్లని వాడవు, గోవింద హరి నామాలు ఉన్నవాడవు, నల్లన్ని వాడము నామాల స్వామివి, ఏడు కొండల పైన ఎక్కినట్టి గోవింద రావయ్య 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 వెంకటేశుడా, గోవింద రావయ్య శ్రీనివాసుడా, రావయ్య వెంకటేశ రావయ్య గోపాల రావయ్య గోవింద రావయ్య గోపాల రావయ్య రావయ్య వెంకటేశుడా, గోవింద హరి రావయ్య శ్రీనివాసుడా. చూసారు కదండి, ఆడపడుచులు కోలాటాలు ఎంత బాగా చేశారో. సో మనం ఇప్పుడు మనల్ని మదిరకి ఆహ్వానించి మన పండుగని ఇంత చక్కగా సెలబ్రేట్ చేసినందుకు అంబికకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, మదిర వాసులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, శ్రీ జయనామ సంవత్సర ఉగాది స్పెషల్ రుచి చూడుని ఖమ్మం జిల్లా మదిర వాసులతో కలిపి ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో సంప్రదాయబద్ధమైన కోలాటాన్ని ఇక్కడి ఆడపడుచులు చాలా చక్కగా వేయడమే కాకుండా కోలాటం ఆడుతూ ఉగాది పండుగ చక్కగా ఆ పచ్చడిని తయారు చేసి షడ్రుచుల్ని మనకి రుచి చూపించారు. సో ఈ సంవత్సరం అంతా షడ్రుచుల్లాగానే మన జీవితం ఆనందంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటూ తిరిగి రేపటి గోల్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై. సమర్పించిన వారు మన ఉగాది పండుగ స్పెషల్ రుచి చూడు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో జరుపుకోబోతున్నాం. సో సంప్రదాయబద్ధమైన కోలాటాన్ని ఇక్కడి ఆడపడుచులు చాలా చక్కగా వేయడమే కాకుండా పచ్చడిని తయారు చేసి షడ్రుచుల్ని మనకి రుచి చూపించారు.